ఎన్ఎస్టీవీ నేను సుమా. ముందుగా బుల్చిన్లో హెడ్లైన్స్. మెట్పల్లి పట్టణంలోని కోర్ట్ ఆవరణలో సబ్ కోర్ట్ ఏర్పాటుకు శంకుస్థాపన. ఎమ్మెల్యే అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మెట్పల్లిలో సబ్ కోర్ట్ ఏర్పాటుకు జియో విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కోర్టులో ఉన్న సమస్యల్లో భాగంగా వసతి గృహం మరమ్మతులకు స్వంత నిధుల్లో నుండి నిధులు సమకూరుస్తున్నట్టు, నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కోరుట్లలో కూడా కోర్టు మరమ్మతులు చేసి నూతనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం దళిత బంధు లబ్దిదారుడు పైడిమడుగు గ్రామస్థుడు దుంపల ప్రదీప్కు కారును అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మెట్పల్లిలో సపోర్ట్ కావాలని చెప్పి సపోర్టు మొన్ననే జియో వచ్చింది, సపోర్ట్ కూడా మంజూరైనట్టు. అదేవిధంగా ఇక్కడ అకామిడేషన్ కూడా ఆల్రెడీ ఉన్నది, దానికి కొంచెం చిన్న చిన్న మార్పులు చేసేసి కొన్ని పనులు చేసి అడ్వకేట్స్ అందరికీ ఇంతకుముందు లోపల కూర్చుంటారు కనుక ఇది ఇంతకుముందు వేయించింది ఉన్నది, దాన్ని పూర్తి స్థాయిలో చేసి వాళ్ళు అడ్వకేట్స్ ఇక్కడ ఫ్రీ కూర్చుంటే ఓపెన్ చేస్తుంది కనుక ఇది కూడా విడుదల చేసి అడ్వకేట్స్ కోసం దానికోసం అందరికి కూడా సౌకర్యంగా లేని విధంగా పూర్తి స్థాయిలో చేసి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చాలా రోజుల నుంచి ఇక్కడ నుంచి సపోర్ట్ కావాలంటే దిగ్తాకపోయే పరిస్థితులు ఉండే కోర్టులు కానీ మెట్పల్లి కానీ ఇప్పుడు రెండింటి మధ్యనే ఉన్నారు కనుక ఈజీగా వాళ్ళు పక్కకు 10 కిలోమీటర్ దూరంలో ఉన్నారు కనుక అందరు కూడా ఉపయోగించినట్టు కోర్టుల మెట్పల్లి అందరూ ఉపయోగించినట్టు సపోర్ట్ వివరమైంది. కొట్టడంలో కూడా తొందరగా కోర్టు బిల్డింగ్ కూడా పూర్తి చేసి అది కూడా పూర్తిగా అడ్వకేట్స్ అందరికీ అందుబాటులో ఉండగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కోర్టుల కోర్టు కూడా బిల్డింగ్ కూడా మొదలు పెడతామని తెలియజేస్తున్నారు.